లోని కొండపూదేవి ఫంక్షన్ హాల్లో క్రిస్మస్ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. తప్పకుండా అది కూడా మనము పొందుతామని నేను మనవి చేస్తున్నా. మన కాన్ స్టేషన్ లో దయచేసి ఎక్కడ ఉన్నాం అక్కడే కూర్చోవాలా, క్రమంలో కూర్చుందాం దయచేసి. ముందుగా మీ అందరికీ ఈ క్రిస్మస్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ డిసెంబర్ అంతా కూడా ఒక పవిత్రమైన మాసంగా, ఈ నెల అంతా కూడా క్రైస్తవులందరూ కూడా చాలా గొప్పగా ఈ నెల మొత్తం కూడా పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఈ డిసెంబర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది క్రిస్మస్. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా క్రిస్మస్ పండుగ అనేది అతి ఎక్కువగా మంది జరుపుకునేటువంటి పండుగ మన క్రిస్మస్ పండుగ. అయితే ఈ సంవత్సరం కరోనా వల్ల అన్ని పండుగలకు ఎఫెక్ట్ అయింది, బహుశా క్రిస్మస్ కూడా కొద్దిగా ఎఫెక్ట్ అయినట్టే ఉంది. పోయినాం కరోనా వల్ల. జనరల్గా క్రిస్మస్ ఫీస్ట్ పెట్టుకునే వాళ్ళం, అందరికీ భోజనం పెట్టి సామూహికంగా ప్రభుత్వం తరఫున మీ అందరినీ కూడా గౌరవించే విధంగా భోజనం పెట్టుకునే వాళ్ళం. ఈ కరోనా ఉండి ఈ సంవత్సరం దాని ఒక్కదాన్ని మాత్రం మనం చేసుకోలేకపోతా ఉన్నాం. అందుకే ఈసారి కేవలం బట్టల వరకు మాత్రమే మనం పరిమితం చేసుకొని అందరికీ కూడా ఈ కొత్త బట్టలు పంపిస్తూ ఉన్నాం. ఇవాళ కేవలం సిద్దిపేట మున్సిపాలిటీ వారిని మాత్రమే ఇక్కడికి పిలుచుకున్నాం. చిన్న కోడూరు, నంగునూరు, నారాయణరావుపేట, సిద్దిపేట మరి కూడా చెప్పినారు ఈ చర్చిల మరమ్మతు కోసం మనం ప్రభుత్వ పరంగా కూడా సాయం చేస్తూ ఉన్నాం. గతంలో అసలు పెద్ద సపోర్ట్ వచ్చేది కాదు, వస్తే 50,000 లక్ష రూపాయలు వచ్చేది. కానీ ఈరోజు మన సిద్దిపేట జిల్లాలో చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 435 గ్రామాల్లో ఎక్కడైతే క్రైస్తవ జనాభా ఎక్కువగా ఉందో, ఎక్కడైతే చర్చి కోసం డిమాండ్ ఉందో, అక్కడ కూడా చర్చిలు పర్మిషన్ ఇవ్వడమే కాదు ప్రభుత్వ నిధుల చేత కూడా ఈ చర్చిలు నిర్మాణం చేయడానికి కూడా ఆర్థికంగా ప్రభుత్వం. అందరూ ఈ భారతదేశ బిడ్డలే, అందరికీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సమాన హక్కులు కలిగి ఉంటాయి. అది హిందూ, ముస్లిం, క్రైస్తవులు అనేటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరూ సమానమే, అందరూ కలిసి ఆనందంగా ఉండాలి, అందరినీ సమా దృష్టితో చూడాలి, అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉంటేనే అది బంగారు తెల. సూర్యాపేట జిల్లా కోదాడలో పండిత రాంప్రసాద్ బిస్మిల్లా అష్ఫకుల్లా ఖాన్ల 93వ వర్ధంతి సభను షేక్ మునీర్ అధ్యక్షత వహించారు. ముస్లిం ఐక్యతకు ప్రతిరూపాలైనటువంటి భారత స్వాతంత్ర పోరాట యోధులైన పండిత్ శ్రీరామ్ ప్రసాద్ బిస్మిల్ మరియు అశోకుల్లా ఖాన్ల వర్ధంతి కార్యక్రమాన్ని, 93వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు కోదాడ పట్టణంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు, కుల మతాల సంఘాలు మరియు సామాజిక సంఘాలను ఏకం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాము. మేము ఈ కార్యక్రమాన్ని గత 5-6 సంవత్సరాల నుంచి కోదాడ పట్టణంలో హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతిరూపమైనటువంటి వాళ్ళను స్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద క్రిస్మస్ పండుగ సందర్భంగా మండల ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా దుస్తుల పంపిణీ చేశారు. పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు సాంప్రదాయబద్ధంగా ఈ యొక్క క్రైస్తవ సోదరులకు నూతన వస్త్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు జడిపిడిసి గుండం నరసన్న గారు, అలాగనే సీనియర్ నాయకులు పెద్దలు గోపాలరావు గారు, అలాగనే మాజీ జడిపిడిసి యాదన్న గారు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, మీరు ఎంఆర్ఓ గారు చెప్తే అందరికి కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తాం గౌరవ మంత్రి గారి సహకారంతో. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు సమానంగా
సూచించబడి అందరూ సంతోషంగా ఉండాలని ఆ ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం గొప్పది. ఇక్కడ ఇవాళ బట్టలు పంపిణీ చేయడం వారికి ఇవాళ 500 1000 అని కాదు, ఒక గౌరవ ఒక మనం పుట్టింటి పతక బతుకమ్మ పండుగ కానీ మనమైన పండుగలు చేసుకున్నప్పుడు కానీ పుట్టింటి నుంచి సారే చీర తీసుకుంటాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి కుటుంబానికి ఒక పెద్దన్నలాగా ఒక తండ్రిలాగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఈ కార్యక్రమానికి తప్పకుండా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఇవాళ మేము మా చేతుల మీదుగా ఆ యొక్క ఆ బట్టలు పంపిణీ చేయడం నిజంగా కూడా మాకు సంతోషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా మండల పార్టీ అధ్యక్షుడు సురేందర్రావు గారికి అలాగే పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. క్రిస్టియన్స్ వారికి బట్టల పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు ఎంపీపీ శ్రీధన్న గారు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గోపన్న గారు, పార్టీ గొప్ప మనసున్న వ్యక్తి కాబట్టే ప్రతి వర్గానికి ఏ వర్గానికి ఏ పండుగలు వచ్చినా కూడా వారు అందరికి కూడా పేదవాళ్ళ కోసం అన్ని రకాల సహాయం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు గొప్ప మనసున్న వ్యక్తి అదేవిధంగా మంత్రి గారు కూడా ఎవరికి ఆపది పడ్డా వారు అన్ని రకాల చూసుకుంటూ సహాయం చేస్తూ ఉన్నారు. ఇంత గొప్ప మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి అన్నీ కూడా సాఫీగా జరుగుతున్నాయి. ఎవరన్నా మాట్లాడేవారు ఏదన్నా ఉంటే చేసి చూపించాలి, కానీ చేసే వాళ్ళ మీద మాట్లాడడం అనేది అవి దేనికి కూడా కరెక్ట్ కాదు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని దమ్ము ధైర్యం ఉంటే పనిచేసి చూపించాలి, కానీ పని చేయకుండా మాట్లాడేవారు అది పద్ధతి లేని వారే మాట్లాడతారు. కానీ ఇవాళ ఏ పండుగ అయినా కూడా బతుకమ్మ కావచ్చు, ఇంకా ఏ పండుగలో కూడా సాయం చేసుకున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి గారు, ఈ ముఖ్యమంత్రి గారు ఉండడము మన రాష్ట్ర ప్రజల అదృష్టము. ఇలాంటి ముఖ్యమంత్రి గారు ఎప్పటికీ కొలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ఆఘోషణ మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు మన జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని బేగంపేట రేణుకుంట గ్రామాలలో ఉపాధి హామీ పనులను జాయింట్ కమిషనర్ జగత్ కుమార్, డిఆర్డీఓ ఉపేందర్ రెడ్డి అకస్మాత్తుగా తనిఖీ నిర్వహించారు. జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో నాబార్డ్ చైర్మన్ గోవిందరాజులు పర్యటించారు. ఆయనతో పాటు టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జెడ్పీ చైర్పర్సన్ న్యాల అరుణ, జిల్లా పాలనాధికారి కృష్ణ భాస్కర్లు హాజరయ్యారు. ఈరోజు 68 బ్రాంచ్లతో 32 ఏటీఎంలతో మొబైల్ ఏటీఎం, మైక్రో ఏటీఎంలు 200 మైక్రో ఏటీఎంలు, పాస్ మిషన్లు 245, 1,71,000 డెబిట్ కార్డ్స్, 1,12,000 ఏసీసీ కార్డ్స్ ఇచ్చిన భారతదేశంలోనే అగ్రగామి బ్యాంకుగా 18-19 సంవత్సరానికి కూడా సహకార బ్యాంకుల్లో భారతదేశంలో నంబర్ 1,000 కోట్ల డిపాజిట్ తో 2,000 కోట్ల లోనింగ్ చేసి డైరెక్ట్ లోనింగ్ 45% లోనింగ్ చేయడమే కాకుండా రైతాంగానికి అవసరం. ఇవాళ కుల వృత్తులకు కూడా గ్రామీణ ప్రాంతంలో వృత్తులు కోల్పోతున్న తరుణంలో ఆ కుల వృత్తులకు కూడా ప్రోత్సాహం ఇస్తున్న విషయం కూడా నేను మీ ముందుంచుతా ఉన్నాను. ఇదే కాకుండా ఈరోజు ప్రభుత్వాలు ఎన్ని చేసినా ఇంకా విద్య పట్ల అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామీణ ప్రాంతంలో నివాసం ఉండే ఎందరో ఆని ముత్యాలు చదవాలని ఉన్నా, వారి ప్రతిభ ఉన్నా డబ్బులు లేక వసతులు లేక చదువులు మానేసి ఉత్సాహం ఉత్తేజం ప్రజల్లో కనుక చెయ్యాలన్న ఒక ఉంటుందో వారు డెఫినెట్ గా
గుర్తుంచుకోవాలి. ప్లస్ రెండోది ఏంటంటే డెవలప్మెంట్ క్రెడిట్ అదంటే అసలు చాలా మంది అంటే మేము నాబార్డులో చేరినప్పుడు మాకు ఫస్ట్ లో చెప్పిన డెవలప్మెంట్ క్రెడిట్ మాకు అసలు అర్థమే కాదు. ఏంటంటే నేను ఏదో అగ్రికల్చర్ లో కాలేజ్ అంటే అగ్రికల్చర్ లో ఐఆర్ఏ చదువుకున్న తర్వాత మాకు బ్యాంకింగ్ కదా డెవలప్మెంట్ క్రెడిట్ ఏం అర్థం కాదు. కానీ తర్వాత చూస్తే ఒక విధంగా కొంత రుణం తీసుకోకపోతే మనం ఏం చేస్తామంటే పాత కాలం దాని తర్వాత ఎంతో లిటరేచర్ చేయటము నేను చాలా ఇన్ఫర్మేషన్ కాదు చెప్తాను. ఒక కాలం అంటే మా ఫాదర్ టైం కనుక చూస్తే ఒక ఇల్లు కట్టాలంటే యావరేజ్ ఇల్లు కట్టడానికి 50 అంతకుముందు ఎవరు ఇల్లు కట్టలేదు. వాళ్ళ సంగీతం అంతా పైసా డెవలప్మెంట్ క్రెడిట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే నెక్స్ట్ స్టూడెంట్ క్రెడిట్ తీసుకున్న తర్వాత దాన్ని వెనక్కి కట్టడం అనేది ఇంకా అయిపోయింది. అది అనమాట ఇవాళ బ్యాంకింగ్ సిస్టమ్ కనుక మనం బాగా బలోపేతం కావాలంటే ఎవరైతే అప్పులు తీసుకున్నారో వాళ్ళు కనుక వెనక్కి కడితే మళ్ళీ రేపు అదే వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇవ్వచ్చు కొత్త వాళ్ళకి ఇవ్వచ్చు నిర్మలన బ్యాంకులో. ఇప్పుడు కరీంనగర్ సీసీబీనే చూస్తున్నాం, నేను చూసినప్పుడు ఈ బ్యాంకు సుమారుగా 100 కోట్లు 50 కోట్లు బిజినెస్ ఏదైనా కావచ్చు అంటే పొలిటికల్ లీడర్షిప్ కానీ లేదంటే కనుక కోఆపరేటివ్ లీడర్షిప్ కానీ అదర్వైజ్ ప్రజల్లో ఉన్న ఒక చైతన్యం కానీ ఏదన్నా కానీ చాలా ఇందాక నేనే వైద్యరావు ఒక కాలంలో తెలంగాణలో కనుక మేము విలేజ్ చెప్తే ఎప్పుడో ఏదో పారేసినట్టుగా ఉన్నట్టు అనిపించారు. ఎందుకంటే కోస్టల్ ఆంధ్రాలో పెద్ద పెద్ద విలేజ్ సలక్షన్ కానీ ఇవాళ మాత్రం అంటాం ఈ లాస్ట్ 10 ఏళ్ళలో 5 ఏళ్ళలో ప్రతి విలేజ్లో కోస్టల్ ఆంధ్రా విజయనగరం లాగా అంత డెవలప్మెంట్. కాబట్టి ఏంటంటే మనం ఈ డెవలప్మెంట్ అనుకుంటున్నాం ఇంకా డెవలప్ కావాలంటే మేము ఎంతైనా ఇవ్వడానికి రెడీ. ఇవాళ చూసినట్టుగా ఇవాళ ఏ సేవ మీరు ఎంత అడిగితే అంత ఇవ్వడానికి మాకు కావాల్సిన వేరే డబ్బు ఇస్తాం. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ప్రాబ్లమ్. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని మదర్ తెరిస్సా హై స్కూల్లో కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసి క్రిస్మస్ సందర్భంగా దుస్తుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ అభివృద్ధి పథకాలు చేపట్టినారు. అందులో భాగంగా కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ ఈ చెక్కులను అందుకుని ఎంతో మంది. మా పరిస్థితి ఏంటంటే క్రైస్తవ సోదరుల కోసం కూడా దుస్తుల పంపిణీ కానివ్వండి. 25వ తారీఖు ఒక రోజే కాకుండా 26 నాడు కూడా సెలవు దినాన్ని ప్రకటించడం, గతంలో చర్చి కట్టాలంటే వివిధ రకాలైనటువంటి పర్మిషన్స్ ఇప్పుడు పర్మిషన్స్ సులభతరం చేసి వాళ్ళకు ఒక బాసలుగా నిలబడేటువంటి ప్రయత్నం చేసింది. ఆ క్రమంలో మన వాళ్ళం కూడా పోయి సార్ మరి ఇట్లా ముస్లింలకు క్రైస్తవం చేస్తున్నాం మరి మన హిందువులకు కూడా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన తీసుకుని వస్తే వెంటనే సరే తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ సందర్భంలో చీరలు పంపిణీ చేద్దామని చెప్పేసి పెద్ద పథకం దాదాపు 1 కోటి చీరలు పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా మల్ల మహిళలకి. మాకేలే అంగిలాగా మాకు ఇస్తలేదు దసరాకు మీకేది ఇస్తారు చీరలు అంటే మహిళా పక్షపాత ప్రభుత్వంగా రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది. దాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలని క్రైస్తవ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్రిస్మస్ శుభాకాంక్షలు అదేవిధంగా ఇప్పుడు లబ్ధిదారులకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇంత మంచి పథకాలను ప్రవేశపెట్టి మనందరినీ ఆదరిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మీ పక్షాన నా పక్షాన మన నియోజకవర్గ పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు కళ్యాణ లక్ష్మి ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి అక్కలకు చెల్లెలకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లా మందిరాలలో ఏర్పాటు చేసిన మాట ముచ్చట కార్యక్రమంలో మన ఉద్యమగారుడని నమ్మి తెలంగాణ రాష్ట్రాన్ని చేతిలో పెడితే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని టీజేఎస్ అధినేత పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరామ్ అన్నారు. అని అడుగుతున్నాం మనం, మీకు నలుగురికి ఉద్యోగం విషయంలో మీరు ఆరాటపడ్డట్టు ఒక్క సంవత్సరం ఖాళీగా ఉంటే అందరు చెప్పినారు మేనేజ్మెంట్ కోటాలు సీటు మెడిసిన్ సీట్ ఇప్పించినట్టే ఒక్క సంవత్సరం ఖాళీగా ఉంటే వెంటనే మీరు ఏదో పోస్ట్ ఇప్పించని ఇప్పించినారు మరి మా సంగతి ఏంది అని చెప్పి ఇవాళ యువకులు అడుగుతున్నారు. దానికి ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి సమాధానం లేదు. మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టింది మీ గురించి ఆలోచించుకోవటానికి మీ కుటుంబం గురించి ఆలోచించుకోవటానికి కాదు. మిమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టినామంటే తెలంగాణ గురించి ఆలోచిస్తారని మిమ్మల్ని కూర్చోబెట్టినాం. తెలంగాణని ఎన్నడో మర్చిపోయిండ్రు, అమరవీరులను ఎప్పుడో యాది మరిచిండ్రు, అసలు వాళ్ళు ఒకళ్ళు ఉన్నారా అనేది కూడా ఎరకలేదు. కష్టపడి మొన్న అందరు కలిసి మినిస్టర్ను కలుద్దామని పోయినరట,
ఎట్లా ముఖ్యమంత్రి దొరకడు, ఆయన కింద యువరాజా గారిని వెళ్ళి కలిస్తే ఆయన అన్నట ఇంకేందా అమరులు, పైసలు ఇస్తేమి ఉద్యోగాలు ఇస్తేమి, ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండగా ఇంకా అమరులో కుటుంబాలని చెప్పి మళ్ళీ ఎందుకు తిరుగుతున్నారని చెప్పి మందలిచ్చి వాళ్ళని పంపించిండ్రు. కానీ మీరు ఎందుకు వచ్చిండ్రు అని మాత్రం వాళ్ళని అడగలేదు. ఇది వాళ్ళు ఉన్నటువంటి వాస్తవం. మరి మనకు పనులు దొరకాయా? మీరే ఆలోచన చేయండి, సాధ్యమవుతుందా కాదా? అయితే ఎట్లా సాధ్యమవుతుంది అనేది మనకు ఒక ఆలోచన ఉండాలి. మనకు ఆలోచన లేకపోతే అడిగేటోళ్ళ మనం ఏమడుగుతాం? ఏముండదు కదా. సినిమా యాక్టర్లకు ఫ్యాన్లు తిరిగినట్టు మనం తిరగాల్సిందే తప్ప అంతకు మించిన పాత్ర ఏముండదు. సాయంత్రం అయితే బిర్యానీ కూడా ఇస్తారు, సీసా కూడా చేతిలో పెడతారు. కానీ అంతకు మించి మనకు ఉద్యోగము, మనకు శాశ్వతంగా బతుకు తెరువు అనేది మాత్రం మనకు చూపరు. అది మనం ఇవాళ ఆలోచించుకోవలసిన అవసరం ఉంది. నిజంగా ఇవాళ దొరకదా అంటే చాలా మీరు జాగ్రత్తగా ఆలోచించండి. వ్యవసాయానికి అనుబంధంగా అనేక రకాలైన కంపెనీలు పెట్టచ్చు. ఆ కంపెనీలు ఇప్పుడు పెట్టడానికి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, మేము పెడతాం కానీ అవి మీ అందరితో కాదు, పెద్ద కంపెనీలకే సాధ్యమవుతుంది. మొన్న వ్యవసాయ చట్టాలు ఎందుకు వచ్చినాయి? పెద్ద కంపెనీలు వచ్చి వ్యవసాయంలో పెట్టుబడి పెట్టి మనతోని పంటలు పండించి ఆ పంటను శుద్ధి చేసి వ్యాపారంగా వాళ్ళు అమ్ముకుంటారు. దానికోసం చట్టం తీసుకొచ్చింది. శుద్ధి చేసి వ్యాపారంగా అమ్ముకునేటువంటి శక్తి మనకెందుకు రావద్దు? మనం సహకార సంఘాలకు పెట్టి మనమైన కంపెనీ పెట్టుకోవచ్చు కదా. పసుపు కొమ్ములు దంచి పౌడర్ చేసి పొట్లాలు కట్టి అమ్మే అవకాశం మనకు కూడా దొరుకుతుంది కదా. దానికి ఏం పెద్ద టాటానో బిర్లానో అంబానీనో అదానీనో రావాల్సిన అవసరం లేదు కదా. మనమైనా చేయొచ్చు కదా. ఓ చిన్న రైస్ మిల్లో, పప్పు మిల్లులో, లేకపోతే ఇక్కడ పండ్లు పండే పని అయితే జ్యూస్ చేసే అవకాశము, కూరగాయలు పండించేటోళ్ళు అయితే వాటిని జాగ్రత్తగా ప్యాకేజీలు చేసి అమ్ముకునే అవకాశము అక్కడి నుంచి మీరు మొదలు పెడితే